हाई फ्रेंड्स, नेनु मी राजकुमार, वेलकम टू अवर चैनल तेलुगु आर क्रिएटर्स। फ्रेंड्स, ई रोज़ मीकु चंदानगर लो नरेश पूजा स्टोर मीकु इप्पुडु इंट्रोड्यूस चेस्तुन्नानु। इदेंटंटे दादापु ओक 20 संवत्सराल नुंचि वीरु नडुस्तुन्नारु। इंतकुमुंदु वीळ्ळ फादर, इप्पुडु वाळ्ळ कोडुकुलु इद्दरु इक्कड ई पूजा स्टोर ని నడిపిస్తున్నారు। జెన్యున్ గా వీళ్ళు 10-15% వరకు వీళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు। ప్లస్ కదపెట్టలు కానీ, హోమం సామాన్లు కానీ, పూజా సామాన్లు కానీ, విగ్రహాలు కానీ, చాలా వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ పూజకు సంబంధించినవి। అవి ఏమున్నాయో ఇక్కడ స్టోర్లో వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం। ఇక్కడ ప్రెజెంట్గా నరేష్ గారు ఉన్నారు, వాళ్ళతోని కనుక్కొని మనం మాట్లాడి ఈ పూజా స్టోర్ గురించి ఏమున్నాయో మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాం। ప్లీజ్ వాచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ వాచ్। మనం ఇప్పుడు పూజా స్టోర్లకు వెళ్తున్నాము। ఇక్కడ నరేష్ గారు ఉన్నారు, నరేష్ గారిని అడిగి మనం ఇక్కడ డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం। ఇక్కడ ఈ పేమెంట్ కూడా చేసుకోవచ్చు, గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం। పూజా ఆయిల్స్, ఒత్తులు, లింగం, రుద్రాక్ష మాలలు కూడా ఉన్నాయి, అయ్యప్ప మాలలు। బుక్స్ కూడా ఉన్నాయి మీకు ఇక్కడ పూజకు సంబంధించి। ఫ్రెండ్స్, ఇక్కడ మాలలు కూడా ఉన్నాయి, ఫస్ట్ చూద్దాం వీటి గురించి, ఆ సార్ని అడిగి మనం తెలుసుకుందాం। స్ఫటికలింగం, నరగదలింగ, వినాయకుడు, శ్రీచక్రం కూడా ఉంది, అమ్మవారి ముఖాలు, విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు కూడా ఉన్నాయి। మాలలో టైంలో వేసుకునే బట్టలు కూడా ఉన్నాయి ఇక్కడ, సీజనల్ బట్టి మనకు ఏ మాలకు సంబంధించి ఆ బట్టలు కండువాలు కూడా ఉన్నాయి ఇక్కడ। మీకు ఏది కావాలన్నా వీళ్ళు ఆర్డర్స్ పైన కూడా సప్లై ఇస్తారు, కథపీటలు కానీ, హోమంకి సంబంధించిన వస్తువులు కానీ చాలా రకరకాలుగా ఉన్నాయి। గంపలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ మ్యారేజ్ కానీ టెంపుల్స్కి సంబంధించినవి, పెళ్లి కూతురు తీసుకురావడానికి సంబంధించిన గంపలు కూడా ఉన్నాయి। అలాగే పెళ్లి కొడుకుకి, పెళ్లి కూతురికి మాలలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి। ఫ్రెండ్స్, ఇది కర్పూరం పుల్లలు మ్యారేజ్కి।
ఫ్రెండ్స్ హోమానికి సంబంధించిన హోమ కర్రలు కూడా ఉన్నాయి, అలాగే భగవద్గీత పెట్టుకోవడానికి బుక్ స్టాండ్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. ఫ్రెండ్స్ ఇవి కథ పీటలు ప్లస్ పెళ్ళి కూడా ఉపయోగిస్తారు. ఫ్రెండ్స్ ఇది అయ్యప్ప ఇరుముడి కిట్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నరేష్ గారి దగ్గరికి వచ్చాము, నరేష్ గారితో మాట్లాడదాం, వీటి గురించి తెలుసుకుందాం మనం. నమస్కారం అండి నరేష్ గారు. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఇక్కడ ఉన్న పూజా సామాగ్రి గురించి మాకు కొంచెం చెప్తారా సార్? చెప్తాను. ఫస్ట్ దేని గురించి చెప్తారు సార్? వస్త్రాలు. వస్త్రాలు. ఓకే ఓకే. వస్త్రాలు అన్ని రకాల దిశా వస్త్రాలు దొరుకుతాయి. ఓకే. పంతులు గారికి పంచలు. ఓకే. విగ్రహాలకి. ఓకే. లుంగి కండువాలు. ఓకే. ఇది శ్రావణ మాసంలో అమ్మవారికి మొహాలు. ఓకే ఓకే సార్. ఈ పంచలోహ విగ్రహాలు ఎంతవరకు పడతాయి సార్? ప్రైస్ ఎంత పడుతుంది? 24-26 thousand వరకు పడుతుంది. 24-26 thousand పడుతుంది సార్? ఎంతవరకు డిస్కౌంట్ ఇస్తారు వీటికి? 10-15% వరకు డిస్కౌంట్ ఇస్తారు. ఓకే సార్. ఇంకా మీ దగ్గర ఏమేమి ఉన్నాయి సార్? ఈ అమ్మవారు అమ్మవారి విగ్రహం ఎంత పడుతుంది సార్? 2900. ఓకే. ఇంకా సార్, ఇంకా 280 rupees పడుతుంది. ఉన్నాయి. 1100 పేరు పడుతుంది. ఆకాశ దీపం ఉంది, అది 320 పడుతుంది. 320 పడుతుంది. ఓకే. వినాయకుంది? వినాయకుడు వచ్చి మీకు 2100 పడుతుంది. 2100. ఓకే సార్. ఇక్కడ ఈ మరగత వినాయకుంది ఎంత పడుతుంది? గ్రామ్ వచ్చి 40 rupees పడుతుంది. గ్రామ్ వచ్చి 40 rupees పడుతుంది. ఓకే. ఏమైనా డిస్కౌంట్ దొరుకుతుందా దీంట్లో? దీంట్లో రాదు. దీంట్లో ఏం దొరకదా సార్? ఓకే సార్. ఈ సాలిగ్రామ్ ఎంత పడుతుంది సార్? ఇది 2500 పడుతుంది అండి. సంతాన గోపాల సాలిగ్రామ్ అంటే. ఓకే. దీనివల్ల ఉపయోగం ఏముంది సార్? అంటే ఇది చెప్పండి సార్ ఈ సాలిగ్రామ్ గురించి. ఇది టెంపుల్స్లో వాడతారు ఎక్కువ. ఓకే. ఇంట్లో కూడా వాడుకోవచ్చు. నిష్టగా చేసుకోవాలి. నిష్టగా చేసుకోవాలి. నిష్టగా ఉండాలంటారు. ఓకే సార్. నెక్స్ట్ ఇంకేమున్నాయి సార్? ఇంకోటి లక్ష్మీనారాయణ సాలిగ్రామ్. ఓకే ఓకే. ఎంత పడుతుంది సార్? ఇది 2500 పడుతుంది. 2500 rupees పడుతుందా? దీని ఉపయోగం ఏముంది సార్? ఇవన్నీ ఎక్కువ టెంపుల్స్లో దానిలో వాడతారు. టెంపుల్స్లో వాడతారు. టెంపుల్స్లో. ఓకే సార్. ఇంకా లక్ష్మీ అమ్మవారి విగ్రహం కూడా ఉంది కదా? లక్ష్మీ పాదరసం లింగమా సార్? ఓకే ఓకే. ఎన్ని గ్రామ్స్ ఉంటుంది సార్? ఇది 50 grams వరకు ఉండవచ్చు. 50 grams. ఎంత పడుతుంది సార్ గ్రామ్? 30 rupees పర్ గ్రామ్. 30 rupees పర్ గ్రామ్ పడుతుందా? ఎంత వెయిట్ ఉంటే అంత ప్రైస్ పెడతారు. ఓకే. డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా సార్? మీద వీటికి రావండి. వేటికి కూడా. ఓకే. ఐటమ్స్ వరకు ఇవ్వగలుగుతాం. కొన్ని ఐటమ్స్ వరకు మీరు ఇవ్వగలుగుతారు. ఓకే సార్. ఇంకా మీ దగ్గర ఏమున్నాయి సార్ మాలల గురించి? ఏమైనా చెప్తారా? మాల అంటే స్ఫటిక మాలలు ఉన్నాయి. ఓకే. స్ఫటిక మాలలు. ఓకే. రుద్రాక్ష మాలలు ఎంత పడుతుంది సార్ ఒకటి? ఇది మనకు 0 size అంటే ఒకటి ఉంటుందండి. సైజుని బట్టి ఉంటుంది కాస్ట్ ఉంటుంది. సైజుని బట్టి కాస్ట్ ఉంటుంది. ఇది వచ్చి 900 పడుతుంది. ఓకే. ఇది వచ్చి 1100 వరకు పడుతుంది. ఓకే. ఇది వచ్చి మీకు 750 వరకు పడుతుంది. ఓకే. ఇది 650 వరకు పడుతుంది. 650. దీనివల్ల ప్రయోజనం ఏమి ఉంటుంది? ఇది వేసుకుంటే ఒంట్లో బాగుంటుంది. ఒంట్లో బాగుంటుంది. ఓకే సార్. స్ఫటిక మాల గురించి ఏమంటారు? స్ఫటిక మాల అంటే బాడీ కూలింగ్ చేస్తుంది అండి ఎక్కువ. ఓకే. బాడీ కూడా కూల్ చేస్తుంది. బాగుంటుంది. చేసుకుంటుంది. హెల్త్ పరంగా బాగుంటుంది. హెల్త్ పరంగా బాగుంటుంది. ఓకే సార్. ఇంకా శంకులు అండి. ఇవి శంకు. దక్షిణావతరం శంకులు. దక్షిణావతరం శంకులు. ఓకే. దీనిలో ఉదయ శంకులు కూడా ఉంటాయి. ఓకే ఓకే. ఎంత పడుతుంది సార్? ఇది ఇది వచ్చి 2000 rupees పడుతుంది. 2000 rupees పడుతుంది. దీనివల్ల ప్రయోజనం ఏమి సార్? ఈ టెంపుల్స్లో వాడతారు. అభిషేకాలు వాడతారు. అభిషేకాల గురించి వాడతారు. ఇంట్లో వాడచ్చు. అయితే ఇంట్లో కూడా అభిషేకాలు వాడుకోవచ్చు, పెట్టుకోవచ్చు. యంత్రమా సార్? ఏం యంత్రం సార్? అన్ని యంత్రాలు ఉంటాయండి. విగ్రహ ప్రతిష్ట యంత్రాలు, నరఘోష మత్స్యంత్రాలు. ఓకే. అన్నీ దొరుకుతాయి. అన్నీ దొరుకుతాయి.
దీని వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? అంటే ఎక్కువ టెంపుల్స్ లో వాడతారు, ఇవి విగ్రహ పరిశ్రమలకి, కరకోశాలకి వాడతారు. ఇళ్లలో కూడా వాడవచ్చా? ఇళ్లలో వాడచ్చు. అందరు బాగుండాలని వాడు. ఇంకా సార్, ఇంకా మాలలు, రుద్రాక్ష మాలలు గురించి టెంపుల్స్ లో వాడేవి. ఇవన్నీ టెంపుల్స్ లో వాడతారు. టెంపుల్స్ వాళ్ళు మళ్ళీ వేసుకునే వాళ్ళు, శివమాల వేసుకునే వాళ్ళు, శివమాల వేసుకునే వాళ్ళు వాడతారు. ఎంత పడుతుంది సార్ ఇది కాస్ట్? ఇది పెద్దదేమో 100 రూపాయలు. ఓకే. ఈ చిన్నదేమో 200 రూపీస్. ఓకే. ఇంకో ఈ 9 mm కూడా 100 రూపీస్ పడుతుంది. అచ్చా, ఎంఎం బట్టి ఉంటుందా ఇది? సైజును బట్టి ఉంటుందా? సైజును బట్టి కాస్ట్. ఓకే. ఇది శుక్రు సువాలు అంటారు. శుక్రు సువాలు హోమానికి వాడతారు ఇవి. హోమం. ఓకే. ఎంత పడుతుంది సార్ కిట్ అది? 250 పడుతుంది సార్. 250 రూపీస్ పడుతుందా? ఈ కర్ర సార్? ఇది 500 రూపాయలు పడుతుంది. ఏమంటారు దాని పేరు? నేను దండం అనే అంటాం మేము. అదే దండం. ఓకే. సార్ ఇంకా మీ దగ్గర కథ పీటలు ఇంకేమైనా ఉంటాయి? కొమ్మ కుండీలు ఉంటాయి, రథం పీటలు ఉంటాయి. ఓకే. పెళ్లి పీటలు ఉంటాయి. ఓకే. రోకళ్ళు ఉంటాయి. ఓకే. తర్వాత మ్యారేజ్ సామాన్ అన్నీ ఉంటాయి. ఓకే. పెళ్లి పీటలు అన్నీ, కూర్చున్న వైట్ మెటల్ పీటలు. ఓకే. అన్నీ లభిస్తాయి. అన్ని ఆర్డర్ పేరు కూడా మేము చేస్తాం. ఓకే. మీ ఫోన్ నెంబర్ చెప్తారా సార్? 9505. ఓకే. 620. ఓకే. 928. ఇంకోటి ఉంది 9866. ఓకే. 85. ఓకే. 79. ఓకే. 88. ఓకే సార్. దీన్ని ఏమంటారు సార్? దర్భాసనాలు అంటారండి. ఓకే. రోజు జపం చేసుకున్నప్పుడు కానీ, ఓకే, ఇంట్లో పూజలకు కానీ, ఓకే, గుళ్ళో పూజలకు కానీ, ఓకే, అన్నీ వాడుకోవచ్చు. ఓకే. ఇది చాలా మంచిది. మంచిది అంటే ఉపయోగాలు ఏమి ఉంటాయి? ఉపయోగం మనకు కింద కూర్చోకుండా దీని మీద కూర్చుంటే మంచిది. మంచిది. ధ్యానం కానీ ఇంకేదైనా మెడిటేషన్ కానీ చేసుకోవచ్చు. పనిచేస్తుంది. ఓకే సార్ నరేష్ గారు, మాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు, ఈ పూజా సామాగ్రి గురించి మాకు వివరంగా చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు. మా ఛానల్ తరఫున, మా తరఫున, వ్యూవర్స్ తరఫున మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంతటి టైం మాకు కేటాయించినందుకు. మీరు భవిష్యత్తులో ఇంకా మంచిగా ఎదగాలని, మీ షాప్ ఇంకా మంచిగా పెద్దగా మెట్టుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, ఇది నరేష్ పూజా సామాగ్రి. ఇది ఎక్కడ అంటే చందానగర్లో బస్ స్టాప్ వెనుక మంజీరా లైన్లో ఉంటుంది. దీని ఆపోజిట్ విక్కి ఫంక్షన్ హాల్ కూడా ఉంది. ఇక్కడ ఎవరైనా సరే నరేష్ పూజా స్టోర్ అంటే వీళ్ళు చెప్పేస్తారు మీకు. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో నచ్చితే నాకు లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా బూస్టప్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తూ మీ ముందుకు తీసుకురాగలుగుతాను. ప్లీజ్ వాచ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ అలాట్స్. థ్యాంక్ యూ.